A very good morning, my dear friends. Welcome to our channel. Welcome to our today's session. So this is Dr. Padala Thirupathi, Assistant Professor. Ee roju manam poti parikshalaku sambandhichi general science lo manaku bhautika shastraniki sambandhichi prathamika rangulu enni unnai adhe vidhanga gauna rangulu enni unnai prathamika rangulaki gauna rangulaku unnatundi teda enti ఈ వర్ణాలకు సంబంధించినటువంటి సమాచారం ఈనాటి తరగతిలో మనం చర్చిద్దాం. ఈ వర్ణాలకు సంబంధించి మనం చూసినప్పుడు మనకు వర్ణాలు అనేటువంటివి అంటే రంగులు అనేటువంటివి మూడు రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలు? మూడు రకాలుగా ఉన్నాయి. అందులో మొదటిది ప్రైమరీ కలర్స్. సో మనకు ప్రాథమిక రంగులుగా ఇది చెప్పుకునేటువంటి మనకు ఎరుపు, నీలం, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, ఆర్బిజి, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, ఇవి ప్రాథమిక రంగులుగా మనం చెప్తాం. ఈ ప్రాథమిక రంగులు అనేటువంటివి కాంతి విశ్లేషణలో ఏర్పడినటువంటి ఏడు రంగుల్లో ఏదైతే మనం ఏకవర్ణ కాంతి పరిక్షేపణకు సంబంధించి లేదా కాంతి విశ్లేషణకు సంబంధించినటువంటి ప్రయోగం ద్వారా ఒక ఇది కాంతి పుంజం ఒక పట్టకంపై పడినప్పుడు మనకు ఏడు రంగులుగా మనకు ఏమవుతుంది పరీక్షలను చెందుతుందని చెప్తున్నాను. విశ్లేషణ మన ఏది కాంతి విశ్లేషణ సంబంధించి ఈ ఏడు రంగుల్లో అత్యంత ముఖ్యమైనటువంటివి ప్రాథమిక రంగులు. ఆ ప్రాథమిక రంగుల్లో ఏముంటాయంటే ఎరుపు, నీలం, ఆకుపచ్చ, వీటిని ప్రాథమిక రంగులు అంటారు. ఈ ప్రాథమిక రంగులు అనేటువంటివి వీటిని కలర్ బ్లైండ్నెస్ అంటే మనకు వర్ణ అంధత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈ ప్రాథమిక రంగులను గుర్తించలేరు. అంటే వారు వస్తువులను కానీ రంగులు కానీ ఇది ఏ రంగు అంటే వాళ్ళు సరిగా ఐడెంటిఫై చేయలేరు. వారిని మనం ఏమంటాం అంటే వర్ణ అంధత్వం కలిగినటువంటి వ్యక్తులు, కలర్ బ్లైండ్నెస్ కలిగినటువంటి వ్యక్తులు. ఇది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధి. ఇక రెండవ రకమైనటువంటి వర్ణం లేదా రంగులు ఏంటంటే గౌణ రంగు, వీటిని సెకండరీ కలర్స్ అంటారు. సో ప్రైమరీ కలర్స్ ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి, ఎరుపు, నీలం, ఆకుపచ్చ. అదేవిధంగా గౌణ రంగులు అనేటువంటివి మనకు ప్రాథమిక రంగులు ఒకదానితో ఒకటి సమపాలలో కలిస్తే ఏర్పడేటువంటి మరొక కొత్త రంగును మనం ఏమంటాం అంటే గౌణ వర్ణాలు అంటాం. అంటే ద్వితీయ వర్ణ, ద్వితీయ రంగులు లేదా సెకండరీ కలర్స్ అని పిలుస్తాం గౌణ వర్ణాలు. ఈ ప్రతి ప్రాథమిక రంగు తన ద్వారా చొచ్చుకొని వెళ్తున్న ఇతర ప్రాథమిక రంగులు కానీ లేదా గౌణ రంగులను కానీ పూర్తిగా శోషణం చేసుకుంటుంది. ఏది? ప్రాథమిక రంగు. ఈ ప్రాథమిక రంగం అనేటువంటిది, ఈ ప్రాథమిక రంగు అనేటువంటిది తన గుండా ఇతర ప్రాథమిక రంగు కానీ లేదా గౌణ రంగులు కానీ చొచ్చుకుని వెళ్తున్నప్పుడు వాటిని శోషించుకుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. అలా అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి మన కంటికి ఎలాంటి కాంతి చేరదు, అంటే కొత్త వర్ణంతో కూడి ఉండేటువంటి కాంతి రాదు, ఎందుకంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చేటువంటి రంగు నల్లగా ఉన్నట్లు కనబడుతుంది, బ్లాక్ కలర్లో కనబడుతుంది. వీటికి ఎగ్జాంపుల్ మనం చూద్దాం చూడండి. యాక్చువల్గా నల్లని రంగు ఇక్కడ ఎక్కడన్నా ఉందా? లేదు చూడండి. ప్రాథమిక రంగులో ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఉంది. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నీలం, ఎరుపు, ఆకుపచ్చ, ఇవి ప్రాథమిక రంగు. అయితే ప్రాథమిక రంగుల గుండా తన గుండా ఏదైనా ఒక ప్రాథమిక రంగు గుండా మరొక ప్రాథమిక రంగు కానీ లేదా గౌణ రంగులు కానీ ఏది ప్రయాణించి చేసినప్పుడు లేదా చొచ్చుకొని వెళ్తున్నప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంటికి సాధారణంగా కనబడే ఆ రావాల్సిన ఆ రంగు కాకుండా ఏమవుతుంది, కొత్త రంగు అనేటువంటి మనకు కనబడుతుంది. అదే నల్లని వర్ణం అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు తెల్లటి సూర్యకిరణాల సమక్షంలో గులాబీ పుష్పం ఎరుపు రంగులో కనబడుతుంది. గులాబీ పుష్పం ఎందుకు ఎరుపు రంగులో కనబడుతుందంటే సూర్యు నుంచి వచ్చేటువంటి వైట్ కలర్, సూర్యకాంతిలో గులాబీ పుష్పం ఎర్ర కనబడుతుంది. ఓకే, అది నార్మల్గా మనకు కనబడే గులాబీ. అదే పుష్పాన్ని ఆకుపచ్చ రంగు గాజు పలక ద్వారా పరిశీలిస్తే, అంటే అదే గులాబీ ఉన్నటువంటి ఎరుపు గులాబీని ఆకుపచ్చ, మనం ఏదైనా మధ్యలో ఒక గ్లాస్ పట్టుకునేటువంటి గ్లాస్ కానీ లేదా మనకు ఫోటో ఫిల్మ్ ఉండేటువంటి ఆకుపచ్చగా ఉండేటువంటి ఆ గాజు ద్వారా అబ్జర్వ్ చేస్తే అది ఏ రంగులో కనిపిస్తుంది అంటే నలుపు రంగులో కనబడుతుంది. ఏ రంగులో కనబడుతుంది? నలుపు రంగులో కనబడుతుంది. అంటే అర్థం ఏంటిది? ఆకుపచ్చ రంగు గాజు అనేటువంటిది ఏంటిది? మరొక వర్ణం. ఇప్పుడు గులాబీ రంగు అనేటువంటిది ఏంటిది? సూర్యకిరణాలు గులాబీ రంగు అనేటువంటి గులాబీ పుష్పం ఏ రంగులో కనొచ్చిందని చెప్పుకున్నాము? ఎరుపు వర్ణంలో కనబడింది. అంటే ఎరుపు వర్ణంలో కనబడినటువంటి గులాబీ పుష్పం ఆకుపచ్చ రంగు గాజు గుండా చొచ్చుకొని వెళ్ళినప్పుడు ఏమైంది? అది అబ్జర్వ్ చేసింది పలక.
అక్కడ అబ్జర్వ్ చేయడం వల్ల మనకి ఏ రంగు కనబడేది, అక్కడ నలుపు రంగు వచ్చింది. ఇదే గౌణ రంగుగా మనం చెప్పుకుంటాం. ఓకేనా? అదేవిధంగా ఉదయించే అంటే ఉదయం పూట, సూర్యోదయం పీట. అదేవిధంగా అస్తమించే సమయంలో సాయంకాలం పీట. అంటే సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్యభీమం అనేటువంటిది ఎరుపు రంగులో ఉంటుంది. ఇది మనకు తెలుసు. సూర్యోదయం సూర్యాస్తమయం ఖచ్చితంగా గుండ్రగా ఎరుపు వర్ణంలో ఉంటుందనేది మనకు తెలుసు. అయితే దీన్ని కూడా మనం ఆకుపచ్చ గాజు ద్వారా కనుక పరిశీలిస్తే ఇది కూడా ఏ రంగులో కనబడుతుంది? మనకు నల్లని వర్ణంలో కనబడుతుంది. ఇది కూడా నలుపు రంగులో కనబడుతుంది. మరి అదేవిధంగా మనకు మనం జనరల్గా ఆకుపచ్చ రంగు కళ్ళద్దారు, ఆకుపచ్చ రంగు కళ్ళజోడు కలిగినటువంటి ధరించినటువంటి వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ పరిశీలించని అనుకుందాం. అవి ఆకుపచ్చ నలుపు రంగుల్లో ఏకాంతరంగా మారుతున్నట్టు కనబడతాయి. ఇది ఇంపార్టెంట్, గమనించండి. ఆకుపచ్చ రంగు కళ్ళద్దాలు పెట్టుకొని వెళుతున్నటువంటి వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్స్ను కనుక పరిశీలిస్తే అవి ఆకుపచ్చ నలుపు రంగుల్లో ఏకాంతరంగా మారుతున్నట్లు కనబడతాయి. ఎందుకు ఆకుపచ్చ ఆకుపచ్చగానే కనబడుతుంది? అది డౌట్, నో డౌట్. ఏదాన్ని అప్పుడు ఎరుపు రంగు ఏ రంగులో కనబడుతుంది? నలుపు రంగులో కనబడుతుంది. అట్లా అవి ఏకాంతరంగా మారుతున్నట్లు కనబడుతుంది. తర్వాత ఒకవేళ ఎరుపు రంగు గాజు ద్వారా, ఎరుపు రంగు గాజు పలక ద్వారా ఎర్రని లేదా తెల్లని వస్తువులను చూస్తే అవి ఖచ్చితంగా ఏ రంగులో కనపడతాయి అంటే ఎరుపు రంగులోనే కనపడతాయి. ఎంత ఎరుపు ఎరుపుగానే ఉంటుంది. తెలుపు కూడా ఏది ఎరుపు రంగు గాజుతో చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అవి ఎరుపు వర్ణంలోనే కనపడతాయి. ఇవి గౌణ రంగుకు సంబంధించి. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సంపూరక రంగు. సంపూరక రంగు, ఈ సంపూరక రంగులకు సంబంధించి మనం చూసినప్పుడు ఇంతకుముందు ఏదైన ఒక కలర్ రంగు ఇంకొక రంగుతో మనకేమవుతుంది, అబ్జర్వ్ చేసింది అనుకుంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒక రెండు లేదా అంతకంటే ఎక్కువ రంగు ఒకదాంతో మరొకటి కలవడం వల్ల మిక్సింగ్ అవుతుంది అన్నమాట. తెలుపు రంగు ఏర్పడితే వాటిని సంపూరక సంపూరక వర్ణాలు అంటారు, సంపూరక రంగులు అంటారు. అంటే ఇందులో ఒకటి ఉండదు, రెండు లేదా అంతకంటే ఎక్కువ రంగులు కలిసిపోయి అవి కలవడం వల్ల తెలుపు రంగు ఏర్పడాలి. అప్పుడు వాటిని మనం ఏమని పిలుస్తాం, సంపూరక వర్ణాలు అని పిలుస్తారు. మనం ప్రతిరోజు చూసేటువంటి ప్రాథమిక రంగులు మనకు తెలుసు. ఏంటివి ప్రాథమిక రంగులు? ఎరుపు, నీలం, ఆకుపచ్చ. ఈ ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులు ఒకదాంతో ఒకటి సమపాలలో కలిసినప్పుడు మనకు సూర్యు నుంచి వచ్చేటువంటి ఏ రంగు కనబడుతుంది, తెల్లని వర్ణంలో ఉండేటువంటి సూర్యకాంతి కనబడుతుంది అనమాట. అంటే సూర్యకాంతి అనేటువంటి తెల్లని ఎందుకు కనబడుతుంది అంటే అర్థం ఏంటిది, సంపూరక వర్ణాలు, సంపూరక వర్ణాలు కాబట్టి తెలుపు రంగులో కనబడ్డది. అంటే యాక్చువల్గా అందులో ఈ సమపాలలు ఏమున్నట్టు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఈ మూడు ప్రాథమిక రంగులు సమపాలలో కలిసి ఉన్నాయి అనమాట. అలా సమపాలలో కలిసి ఉండడం వల్ల ఏర్పడేదే తెలుపు వర్ణం. దీన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ, ఇక్కడ సంపూరక వర్ణాలుగా మనం పిలుస్తాం. ప్రతి ప్రాథమిక రంగు, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రాథమిక రంగు దాని వ్యతిరేక గౌణ రంగుతో కలిసినప్పుడు తెలుపు రంగు ఏర్పడుతుంది. ఏమని చెప్తున్నాం, ప్రతి ప్రాథమిక రంగు దాని వ్యతిరేక గౌణ రంగుతో కలిసినప్పుడు తెలుపు రంగు అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకేనా? ఈ విషయం మర్చిపోవద్దు. తర్వాత కొన్ని ఈ గ్రూప్ టూలో కానీ లేదా ఇంతకుముందు జరిగినటువంటి టీఎస్పిఎస్సి పోటీ పరీక్షలకు సంబంధించి మనం చూసినప్పుడు అందులో ప్రత్యేకించి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే, పోలరాయిడ్ కళ్ళద్దాలు పనిచేయడంలో ఇమిడి ఉన్న ధర్మం ధ్రువణమా, వివర్తనమా, వక్రీభవనమా, పరిక్షేపణం? ఆన్సర్ ధ్రువణం. ఓకేనా? పోలరాయిడ్ కళ్ళద్దాలు పనిచేయడంలో ఇమిడి ఉన్న ధర్మం ధ్రువణం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ కింది వాటిలో ఏ ఖగోళ వస్తువుపై కాంతి పరిక్షేపణం జరగదు, అంటే కాంతి పరిక్షేపణం జరగనటువంటి ఇక్కడ గ్రహం కానీ ఉపగ్రహం కానీ ఏది అనమాట? ఆన్సర్ అంగారకుడ, శనియా, టైటానా, చంద్రుడ. ఆన్సర్ ఏంటిది, చంద్రుడు. చంద్రుడి పైన ఖగోళ వస్తువుకు సంబంధించినటువంటి కాంతి పరిక్షేపణం జరగదు. అంగారకునిపై జరుగుతుంది, శనిపై జరుగుతుంది, టైటాన్ పైన కూడా జరుగుతుంది, కానీ చంద్రుని పైన మాత్రం కాంతి పరిక్షేపణం జరగదు. తర్వాత స్పష్ట దృష్టి కనిష్ట దూరం విలువ ఎంత, అంటే ఏదేని ఒక వస్తువు మన సాధారణ కంటికి క్లియర్ కట్గా కనబడాలంటే ఉండాల్సిన కనీస దూరం ఎంత, దీన్ని మనం స్పష్ట దృష్టి కనిష్ట దూరం అంటాం. ఈ స్పష్ట దృష్టి కనిష్ట దూరం విలువ 25 సెంటీమీటర్లు, గుర్తుపెట్టుకోండి. ఎంత? 25 సెంటీమీటర్స్. అందుకే మనం సాధారణంగా పుస్తకాన్ని చదివేటప్పుడు మినిమం 25 సెంటీమీటర్స్ దూరంలో పెట్టుకొని మనం పుస్తకాన్ని చదివితే చాలా క్లియర్గా మనకు ఏది కనబడుతున్నట్టు అర్థం, అది మనకు ఎలాంటి దృష్టి లోపాలు లేనట్టు మనం క్లియర్గా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. పుస్తకం చాలా క్లియర్గా కనబడుతుంది.
25 సెంటీమీటర్స్ కనీస దూరం వచ్చి. తర్వాత అసమదృష్టి నివారణకు ఉపయోగించే కటకం ఏది? మనకు లెన్సెస్ ఉన్నాయి, అసమదృష్టి నివారణకు ఉపయోగించే కటకం. ఈ అసమదృష్టి నివారణకు ఉపయోగించే కటకం స్థూపాకార కటకం. ఓకేనా? మరి ఇక్కడ కుంభాకార పుటాకార కటకాలు. కుంభాకార కటకం అనేటువంటిది మనకు దీర్ఘదృష్టికి సంబంధించి, పుటాకార కటకం అనేటువంటిది హ్రస్వదృష్టికి సంబంధించినటువంటి వాటిలో ఉపయోగించేటువంటి కటకాలు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత రేచీకటి నివారణకు ఉపయోగించే కటకం అంటే నైట్ బ్లైండ్నెస్. నేను కలర్ బ్లైండ్నెస్ అని చెప్పలేను, నైట్ బ్లైండ్నెస్. నైట్ బ్లైండ్నెస్ వేరు, కలర్ బ్లైండ్నెస్ వేరు. రేచీకటిని నైట్ బ్లైండ్నెస్ అంటారు. ఈ రేచీకటి ఎలా వస్తుంది అంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్ల లోపల రేచీకటి అనేటువంటిది వస్తుంది. అంటే మనము దీన్ని మనం ఏమంటాం, రేచీకటి అంటే నైట్ బ్లైండ్నెస్. రాత్రిపూట మనకు కళ్ళు కనబడవు సరిగా, రంగులు కనబడవు, కళ్ళు కూడా కనబడవు. పూర్తిగా మనం ఏది చీకటిలో ఉన్నట్టు డార్క్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. దీన్ని రేచీకటి అంటాం, నైట్ బ్లైండ్నెస్ ఇది. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల, మాల్న్యూట్రిషన్ వల్ల ఏర్పడేటువంటి పోషకాహార అంధత్వం వల్ల అంధత్వం అని చెప్పుకోవచ్చు. ఇంకా కలర్ బ్లైండ్నెస్ అనేటువంటిది జన్యు వ్యాధి. అది ప్రాథమిక రంగులైనటువంటి ఎరుపు నీలం ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు. తర్వాత దర్పణాలు ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి? మనకు తెలుసు ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో, ఈ మిర్రర్స్ అనేటువంటివి ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి? ఈ మిర్రర్స్ అనేటువంటివి పరావర్తనం ఆధారంగా పనిచేస్తాయి. దేని ఆధారంగా పనిచేస్తాయి? పరావర్తనం ఆధారంగా దర్పణాలు అనేటువంటివి పనిచేస్తాయి. మరి గతంలో ఇటువంటి గ్రూప్2లో 2012 అడిగిన ప్రశ్న చూడండి, ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆప్టికల్ ఫైబర్, ఈ ఓఎఫ్సి కేబుల్స్ అనేటువంటి మనం చెప్పుకుంటాం కదా, ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇవి ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయంటే కాంతి సంపూర్ణాంతర పరావర్తనం ఆధారంగా పనిచేస్తుంది. దేని ఆధారంగా పనిచేస్తుంది? కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. మరి ఇంకో ప్రశ్న చూడండి, ఎరుపు అద్దంలో ఒక పుస్తకం అట్టను చూసినప్పుడు అది ఎర్రగా కనిపిస్తే వాస్తవానికి ఆ పుస్తకం అట్ట రంగు ఏది? బాగా గమనించండి క్వశ్చన్. ఎరుపు అద్దంలో ఒక పుస్తకం అట్టను చూసినప్పుడు అది ఎర్రగా కనిపిస్తే వాస్తవానికి ఆ పుస్తకం అట్ట రంగు ఏది? అయితే ఎరుపు కావాలి, అయితే తెలుపు కావాలని మనం కన్ఫ్యూజ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఎరుపు కావచ్చు తెలుపు కావచ్చు, ఆన్సర్ ఎరుపు లేదా తెలుపు. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. దీని ఆధారంగా మనకు అప్లికేషన్ మనం తీసుకున్నప్పుడు ఒక ప్రాథమిక రంగు మరొక ప్రాథమిక రంగుతో కలిసినప్పుడు, రెండు లేదా అంతకంటే ఎక్కువ రంగులు కలిసినప్పుడు గౌన్ రంగులు ఎట్లా ఏర్పడతాయో వాటి గురించి కూడా మనం రంగులను మిక్సింగ్ చేసినప్పుడు వచ్చే రంగును మనం ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని మనం పోటీ పరీక్షల్లో అడుగుతారు. ఇది మనకు ప్రాథమిక మరియు గౌణ రంగులకు సంబంధించినటువంటి సమాచారం. ఓకే.